పసుపుతో ఈ మూడు వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద శ్రేయస్సు. పసుపు మీ శరీరానికే కాకుండా మీ ఇంటికి కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. మీ ఇంటికి సంపద శ్రేయస్సును ఆకర్షించడానికి వాస్తు చిట్కాల కోసం ఉపయోగించే కొన్ని పదార్థాల్లో పసుపు ఒకటి. పసుపుతో ఈ ఐదు వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద శ్రేయస్సు తరలివస్తాయి. పసుపు ఆయుర్వేద ఔషధాల జాబితాలో ఉన్నప్పటికీ జ్యోతిష శాస్త్రంలోనూ దాని వినియోగాన్ని ప్రస్తావించారు. పూజా సమయంలో ఇతర పవిత్రమైన పదార్థాలతో పాటు పసుపు తప్పనిసరి. ఏ శుభకార్యమైనా మొదట ప్రారంభమయ్యేది పసుపుతోనే. పసుపుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. మీ ఇంటిలోని కీటకాలు దోమలను పసుపు సహాయంతో బయటకు తరిమికొట్టవచ్చు. దీనిని కొన్ని రకాల గృహ వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. మీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి, మిమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మీకు సహాయపడే పసుపుతో ఐదు వాస్తు చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. లాకర్లో పసుపు ఉంచండి. ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ప్రసిద్ధ ఉపాయాలలో ఒకటి పసుపు. పసుపును ముద్దలా చేసి ఎరుపు వస్త్రంలో కట్టి దానిని మీరు లాకర్లో భద్రంగా ఉంచండి. డబ్బు ఆదా చేయడానికి తరచుగా కష్టపడుతున్న వారు, అనవసరమైన ఖర్చుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఈ చిట్కా ఉపయోగపడుతుంది. అయితే వస్త్రంలో కట్టే పసుపు ముద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ పగలకుండా చూసుకోవాలి. మీరు దానిని మీ లాకర్లో ఉంచే ముందు మీరు దానిని బాగా తడిపి ఆరబెట్టాలి. పసుపు ముద్ద లాకర్ ఈశాన్య దిశలో ఉండాలి. దానిని ఉంచే ప్రదేశం పొడిగా చల్లగా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఇది మీకు మరింత సంపదను సంపాదించడానికి కొత్త మార్గాలను అందుబాటులోకి తెస్తుంది. పసుపుతో స్వస్తిక్ గీయండి. మీ ఇంటి ప్రవేశ ద్వారంపై పసుపును ఉపయోగించి స్వస్తిక్ ను గీయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీ ఇంటికి సంపదను ఆకర్షించడంలో సహాయపడుతుంది. పసుపు, స్వస్తిక్ గుర్తు రెండూ పవిత్రమైనవిగా భావిస్తారు. ఇవి లక్ష్మీదేవిని ఆకట్టుకుంటాయని నమ్ముతారు. పసుపు ఇంట్లోకి సానుకూలతను ఆకర్షించడమే కాకుండా చెడు దృష్టికి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మీ ఇంటిలో ఏదైనా వాస్తు దోషాన్ని నివారించడానికి మీకు సహాయం చేస్తుంది. మీరు మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు స్వస్తిక్ గుర్తు కుడి వైపున ఉండేలా చూసుకోవాలి. స్వస్తిక్ గుర్తును గీసేటప్పుడు వంటగదిలోని పసుపు పొడిని ఉపయోగించకూడదని మీరు గుర్తుంచుకోవాలి. ఇందుకోసం వాడే పసుపు తాజాగా ఉండాలి. అప్పటి వరకు ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మీరు స్వస్తిక్ గుర్తును గీయడానికి ముందు మీ చేతులను పూర్తిగా శుభ్రపరచుకోవాలి. స్వస్తిక్ డిజైన్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీరు చల్లండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు నీటిని చల్లడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు పేర్కొన్నారు. ఇంటి ప్రధాన ద్వారం గ్రహ సంచారాలకు కేంద్రమని, అందువల్ల మీరు ప్రధాన ద్వారం వద్ద పసుపు నీటిని చల్లితే అది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని చెబుతారు. మీరు ఆర్థిక ఇబ్బందులతో కష్టపడుతున్నట్లయితే ఈ పరిహారం మీకు అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుంది. డబ్బుకు లోటు ఉండదు. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.